ఇక వార్తలు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాల్టి నుంచి స్వాతంత్ర్య భారత వజ్రోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ద్విసప్తాహంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈవేళ హైదరాబాద్ హెచ్ఎస్సిసి వేదికగా సంబరాలు ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వజ్రోత్సవాలు ప్రారంభిస్తారు. మంత్రులు మండల స్థాయి వరకు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులను వేడుకలకు ఆహ్వానించారు. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 75 మంది వీణ కళాకారులు జాతీయ గీతాలను ఆలపిస్తారు. ఇక స్టాండ్ ఆర్ట్ భారతీయ మహిళల ధీరత్వాన్ని ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శన ఉంటుంది. లేజర్ షో, ఫ్యూజన్ డాన్సులు ఉంటాయి. కేసీఆర్ ప్రసంగంతో ప్రారంభమైన వేడుకలు ముగుస్తాయి. ఇక సిఎస్ సోమేశ్ కుమార్ ఉన్నతాధికారులు హెచ్ఐసిసి ఏర్పాట్లను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం చేనేత ఉత్పత్తుల మీద జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. చేనేతపై జీఎస్టీ విధించడమంటే చేనేతర పరిశ్రమకు మరణ శాసనం రాసినట్లే అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఎమ్మెల్సీ ఎల్ రమణ ప్రారంభించారు. ఏడాది టెస్కో ఆధ్వర్యంలో రామప్ప చేనేత చీరలను ఆవిష్కరించడం గొప్ప శుభపరిణామమని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. చేనేత మిత్ర ద్వారా 70% సబ్సిడీ ద్వారా ముడి సరుకు అందిస్తున్నామని చెప్పారు. నేతన్న భీమా ద్వారా 8000 మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రమాదవశాత్తు నేత కార్మికుడు మరణిస్తే 10 రోజుల్లో 5 లక్షల భీమా నామినీ అందిస్తామన్నారు. చేనేత వస్త్రాలు ధరించడం వల్ల చేనేత కార్మికులకు మరిన్ని అవకాశాలు లబ్ధి చేకూరుతుందన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండుతున్న ఈ సంవత్సరంలో భారతదేశంలోని ఏ ప్రభుత్వము చేయని విధంగా మొట్టమొదటిసారి చేనేత మరియు మరణేత కళాకారులందరికీ కూడా ఈరోజు జీవిత భీమాను, నేతన్నకు భీమా అనే భీమాను ప్రవేశపెట్టినందుకు వారికి గట్టిగా చప్పట్లతో మీ అందరి హర్షధ్వానాల మధ్యన వారికి మనందరి తరఫున కూడా హృదయపూర్వకంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా ఇచ్చి ఎట్లా అయితే లక్షలాది మంది రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉన్నదో అదే పద్ధతుల్లో ఈరోజు మరి 80,000 పైచీలకు ఉన్న చేనేత మరియు మరణేత కార్మికుల కోసం, వారికి వారి కుటుంబాల్లో ధీమా నింపడం కోసం ఈ బీమా కార్యక్రమాన్ని కూడా ఈరోజు నేతన్నకు బీమా కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి చేనేత కార్మికుల కోసం చాలా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ అత్యంత ఆత్మ సంతృప్తినిచ్చే కార్యక్రమం మాకు నిజంగా అందరికి కూడా ఈ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నందుకు, మీ ప్రతినిధిగా ఉన్నందుకు మా అందరికీ కూడా అత్యంత సంతోషాన్ని ఇచ్చిన కార్యక్రమం ఈ రోజు మనం ప్రారంభించుకున్న నేతన్నకు భీమా అనే కార్యక్రమం. రవీంద్ర భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జయగౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వారోత్సవాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ గౌడ వృత్తికి వన్నె తెచ్చారని, అన్ని కులాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. గత 15 సంవత్సరాలుగా జయగౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను, జాతిని, ఈ జాతీయ దైవమైనటువంటి పాపన చరిత్రను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామని చెప్పి మరి ఒక రెవల్యూషన్ మాదిరిగా జయగౌడ్ ఆధ్వర్యంలో మరి పాపన్న యొక్క చరిత్రను తీసుకెళ్తూ పాపన్న మాదిరిగా కావాలి, 10 మందికి సహాయపడాలి, మనం మన గురించి బతకడం కాదు ఇతరుల గురించి బతకాలి అనుకున్నా కూడా దాన్ని పట్టుకోవడానికి మళ్ళీ ఇద్దరు అవసరం ఉంటున్నాయి. మరి ఆయన ఒక్కడు పనిచేస్తేనే బతికేది కష్టం, మళ్ళీ ఇద్దరు జీతం ఇచ్చి బతికే పరిస్థితి లేదు కనుక మరి దానికి ఒక మార్గం చిన్న చెట్లు, పొట్టి తాడి చెట్లు పెంచడమే మార్గం అని చెప్పి దానిలో కూడా సక్సెస్ అయ్యడం, త్వరలోనే ఆ చెట్లు కూడా వస్తాయి. ముందుగా ఈ గిరికతాళ్ళ చెట్లు, డైమండ్ ట్రీ చెట్లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కూడా మరి తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇవన్నిటికీ డబ్బులతో సంబంధం లేకుండా ఎన్ని డబ్బులైనా సరే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది, మా నేను కానీ గంగాధరణ కానీ అనేక సందర్భాల్లో మేము అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా మీ వృత్తిని ఒక గౌడ వృత్తే కాదు, తెలంగాణలో అన్ని కుల వృత్తులని మీరు బాగు చేసుకోండి. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలో స్వాన్ టర్బైన్ కంపెనీ 2వ యూనిట్ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కంపెనీ రావడం మనకు ఎంతో అదృష్టమన్నారు.
ఇక బిహెచ్ఎల్ తర్వాత ఇదే పెద్ద పరిశ్రమని చెప్పుకొచ్చారు 400 ఏళ్లకు సరిపడా తెలంగాణలో బొగ్గు నిలువలు ఉన్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంట్ ఉండదని నాడు ప్రచారం చేస్తారని అన్నారు ఇప్పుడు 24 గంటలు విద్యుత్ అందిస్తున్నామని చెప్పుకొచ్చారు రాష్ట్రంలో క్రాప్ హాలిడే మార్చ్ లేదన్నారు ఇక ఫ్యాకల్టీలకు నాన్ స్టాప్ గా కరెంట్ ఇస్తున్నామన్నారు ముందుగా స్వాన్ టర్బైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు భారత దేశంలోనే మొట్టమొదటిసారిగా టర్బైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ను ప్రారంభించుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో వారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అభినందనలు మన దేశంలో బిహెచ్ఎల్ తర్వాత థర్మల్ జనరేషన్ స్టేషన్స్ లో ఉపయోగించేటువంటి టర్బైన్స్ ను ప్రారంభం చేయడానికి పవర్ మెషిన్ రష్యా వారితో జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసుకొని మన పటాన్చెరు ప్రాంతం పాశమైలారంలో స్వాన్ టర్బైన్ సర్వీసెస్ వారు ఈ యూనిట్ ను ప్రారంభించడం నిజంగా ఇది గర్వకారణం ఇవాల భారతదేశంలో ఎవరైనా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రైవేట్ రంగంలోనైనా ఒక థర్మల్ జనరేషన్ స్టేషన్ ను ప్రారంభించాలంటే అయితే బిహెచ్ఎల్ మీద ఆధారపడాలి లేదా విదేశాల నుంచి తెచ్చుకోవడం తప్ప ఇంకొక మార్గం లేదు బట్ ఈ రోజు ఈ దేశంలో అందరికీ కూడా ఈ టర్బైన్స్ ను సరఫరా చేసేటువంటి యూనిట్ మన తెలంగాణలో మన పాశమైలాలంలో రావడం నిజంగా అభినందనీయం ఇంకొక 300-400 సంవత్సరాలకు అవసరమయ్యే బొగ్గు నిలువలు మన భారతదేశంలో ఉన్నాయి ధరణి ఒక అష్ట దరిద్రమని బీజేపీ ఎమ్మెల్యే ఏటల రాజేందర్ మండిపడ్డారు కేసీఆర్ ప్రభుత్వం బేకమేడని అది ఏ క్షణమైనా కూలిపోతుందని కేసీఆర్ ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని ఈటల స్పష్టం చేశారు బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెవెన్యూ ఉద్యోగుల మనోధైర్యం భవిష్యత్తు కార్యాచరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు దీనికి మరింత పదులు పెట్టాలని చెప్పి ధరణి వచ్చి అష్టదరిద్రపు ధరణి వచ్చింది ధరణి అష్టదరిద్రపు ధరణి వచ్చింది అక్కడ మొదలై మీ కష్టాలుగా బస్ ఏం చేయాలి దీనికి ఇంకా చాలా మతలబ్ ఉంది ఆ తర్వాత మళ్ళీ నేను చెప్తా అసలు కథ ఏంటంటే కొన్ని వేల వేల ఎకరాల భూములు లక్షల ఎకరాలు అంటే మరి వేల ఎకరాలు మీకెరక మీకే తెలవాలి బినామీ పేర్లో ఉన్న భూములు ఉన్నాయి లెక్కలే తేలని భూములు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల మరి ఇవన్నీ ఎక్కడో కాడ ఎంత వీటి పట్ట తెలవాలి వీటి చెరబట్టాలని చెప్పి అనుకున్నారు కాబట్టి ఈ విఆర్ఓ అంటాడు విఆర్ఓ అంటాడు ఈ ఎంఆర్ఓ అంటాడు ఈ ఆర్డీఓ అంటూ ఉంటే అందరి వేసి ఆస్కారం ఉంది ఇట్లా చెప్పంగానే ఫోన్ చేయంగానే అది మా గుప్పిట్లో కావాలంటే కథ ఏందో అనుకొని ముఖ్యమంత్రి గారు అనుకుంటారు సిఎస్ గారికి ఒక ఫోన్ పోతుంది సిఎస్ గారు తక్కన కలెక్టర్ గారికి ఫోన్ చేస్తారు దాన్ని తక్కన రెక్టిఫై చేసి పంపిస్తారు ఇది సిస్టమ్ ఎస్సీ వర్గీకరణ ఓటు బ్యాంకు రాజకీయ కుట్రని సుప్రీంకోర్టు తీర్పునకు జాతీయ ఎస్సీ కమిషన్ నివేదికలను వ్యతిరేకమంటూ జి చెన్నయ్య ఆరోపించారు ఎస్సీ వర్గీకరణ జాతీయ సమస్య అని దేశంలో 28 కోట్ల దళితులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహాధర్నా చేపట్టారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి చెన్నయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి మహాధర్నా నిర్వహించారు బీజేపీ ప్రభుత్వం కుల వర్గీకరణకు పూనుకుంటే దేశవ్యాప్తంగా మూల్యం చెల్లించుకోక తప్పదని అసలు బీజేపీ పాలిత 20 రాష్ట్రాలలో ఎస్సీల వర్గీకరణ అమలు అవుతుందా అని చెన్నయ్య ప్రశ్నించారు రాష్ట్రాలలో ఉప కులాల వారీగా లెక్కలే లేవని కానీ మాదిగల జనాభా 12% అని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని వాస్తవానికి తెలంగాణలో మాల మాదిగల జనాభా సమానమని మాల మాదిగలలో ఎవరు అభివృద్ధి చెందినారో సమగ్ర అధ్యయనం చేయడానికి తెలంగాణలో జ్యుడిషియల్ కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు ఈ మహాధర్నాలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి చెన్నయ్యతో పాటు వైస్ చైర్మన్లు కరణం కిషన్ పల్లి సుధాకర్ చెరుకు రామచందర్ జంగా శ్రీనివాస్ నల్లాల కనకరాజు బైరి రమేష్ పి బలవంతరావు గోపోజు రమేష్ మరియు కన్వీనర్లు మన్నే శ్రీరంగ ఎస్బి మోహన్ మన్నే శ్రీధర్ మారుతి 500 మంది కార్యకర్తలు పాల్గొన్నారు Yeah!
వర్గ పోరాట సమితి పేరు మీద తీసుకెళ్ళాను. మాలా ఉపకులాలు అన్ని సంఘాల నాయకులు అందరం వందలాది మంది ఎంతర మంత్ర కాడ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు వెంకయ్య నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేస్తారని మాటలు మాట్లాడుతున్నారు. ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దేశాన్ని సంరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని భారతదేశ బచావో జన ఆందోళన పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దేశ వ్యతిరేక విధానాలను తిప్పుకొట్టి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు సెంట్రల్ కోర్టు హోటల్లో భారతదేశ బచావో జన ఆందోళన రౌండ్ టేబుల్ సమావేశాన్ని తెలంగాణ కన్వీనర్ శ్రీనివాస్ గోమాసి అధ్యక్షతన నిర్వహించారు. కేంద్రంలో ఉన్న మోదీ సర్కారు దేశాన్ని దశల వారీగా అమ్మేస్తుందని కుమార్ శుభమూర్తి తీవ్రంగా విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడటానికి ప్రతి ఒక్క భారతీయుడు నడుం బిగించాలని అన్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం పాలనలో పేదవారు బతికే పరిస్థితి లేదని తెలంగాణ కన్వీనర్ శ్రీనివాస్ గుమానే పేర్కొన్నారు. ఇక రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర ప్రమాదాన్ని చెవిచూడాల్సి వస్తుందని అన్నారు. ప్రొఫెసర్ కంచి ఐలయ్య మాట్లాడుతూ దేశంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు బోధన తప్పనిసరి చేయాలన్న ఉద్యమానికి శ్రీకారం చుట్టాలన్నారు. ఇక కేంద్రం పేద ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని దీనికి అడ్డుకట్ట వేయాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. దేశంలో ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ రాజు, భరత్ వాగ్మారే, గొల్లపల్లి దయానందరావు, ఎస్కూరి రాజమల్లు, దుర్గం రాజేష్ తదితరులు పాల్గొన్నారు. इमरजेंसी खत्म हुई तो जयप्रकाश जी ने कहा कि आगे फिर ऐसी नौबत नहीं आए तो सारे देश में युवकों का संगठन बनाना है और जैसा उनका निर्देश था कि ये युवक संगठन किसी पार्टी का नहीं होगा, आम युवकों का संगठन होगा, ये दलीय होगा और इसका विश्वास होगा शांतिमय संघर्ष में, पीसफुल और नॉन वायलेंट मीन्स में. तो इसको आधार बना करके हम लोगों ने देश भर में संगठन बनाया. उस दरमियान मैं आंध्र प्रदेश में भी आया था, वारंगल, हैदराबाद आदि कुछ जगहों पर गया था, संगठन बना भी था. अभी मैं जब आ रहा था यहाँ हैदराबाद तो वेमुला की याद आ रही थी, क्योंकि अभी जो नया तानाशाही है, नई तानाशाही, ये फांसीवाद का रूप ले चुकी है, यानी ये सांप्रदायिक तानाशाही है, साधारण तानाशाही नहीं है. तो इसको समझना होगा. इसके खिलाफ हम लोग सोचते थे कि भाई तानाशाही के खिलाफ हम लोग खड़े हुए थे, क्या चुप रहेंगे. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు కంటోన్మెంట్లోని పలు వార్డుల్లో బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. హర్ ఘర్ తిరంగా నినాదంతో 5-6 వార్డుల్లో రామకృష్ణ జాతీయ జెండాను ప్రతి ఇంటికి పంపించారు. ప్రజలందరూ ప్రతి ఇంటికి జాతీయ జెండాను పెట్టుకుని ఐక్యతను చాటాలని రామకృష్ణ సూచించారు. ప్రపంచంలోనే భారతదేశ ఐక్యతను చాటి చెప్పే విధంగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు రజనీదేవి, భానుక, మల్లికార్జున పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రజా సంబంధాలు మానవ సమాజంలో ముఖ్యమైనవని తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మన్ లింబాద్రి అన్నారు. ఈ మేరకు లకిడేకాపూలని ఓ హోటల్లో పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 15వ పబ్లిక్ రిలేషన్ ఎడ్యుకేషన్ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య లింబాద్రి, ఇన్ఫర్మేషన్ కమిషనర్ కట్టశేఖర్ రెడ్డి, పిఆర్ఎస్ఐ జాతీయ అధ్యక్షుడు అజిత్ పాఠక్, యుఎస్ శర్మ, చాప్టర్ ఫౌండర్ గోపాల్ రెడ్డి, అలాగే చైర్మన్ రమాదేవి పాల్గొని పబ్లిక్ రిలేషన్స్ ఎడ్యుకేషన్ డే యొక్క ప్రాముఖ్యతను వివరించారు. దివంగత డాక్టర్ సివి నరసింహారెడ్డి పిఆర్ ఎడ్యుకేషన్ రంగానికి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిపేందుకు తెలుగు, ఆంగ్లం భాషల్లో 35 పాఠ్య పుస్తకాలు, కోర్సు మెటీరియల్ని అందించారు. ఈ సందర్భంగా బెస్ట్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను ప్రముఖ పిఆర్ మేనేజర్లకు, పిఆర్ అభ్యాసకులకు అందించారు. మనం ప్రజా సంబంధాల గురించి, ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి విషయాల మీద ఇప్పటికీ చాలామంది వక్తలు చాలా సుదీర్ఘంగా, చాలా స్పష్టంగా మాట్లాడున్నారు. మనందరికీ తెలుసు ప్రజా సంబంధాలు అనేటువంటిది
మానవ సమాజంలో చాలా ముఖ్యమైనటువంటి అంశమని మారుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంలో మారుతున్నటువంటి సమాజంలో ఈ సంబంధాలకు ఉండాల్సినటువంటి ప్రాధాన్యత సంబంధాలకు ఉండాల్సినటువంటి పరిమితి సంబంధాలను అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సినటువంటి ఒక విలువలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశానికి సంబంధించి మనందరము మన దైనందినటువంటి జీవితంలో చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా ఘట్కేసర టౌన్ శివారెడ్డిగూడలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. డానో ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో షియా లైఫ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేశారు. ఉచిత మెగా హెల్త్ క్యాంపును అందరూ సద్వినియోగం చేసుకోవాలని డానో ఫార్మా కంపెనీ ఎండీ సూర్యనారాయణరాజు సూచించారు. గతంలో కూడా ఎన్నో ఉచిత మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించామని పేద ప్రజలకు అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎండోమెంట్ అధికారులు, డానో కంపెనీ ప్రతినిధులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో న్యాయవాది ఓ భార్గవ్ స్మారకంగా హ్యాండ్బాల్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఇక 3 రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో 3 రాష్ట్రాలకు చెందిన 12 జట్లు తలపడనున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ టి రంగారావు, నిర్మాణ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు నవీన్ యాదవ్, ఆర్గనైజేషన్ సంజీవ్ కుమార్, చామల ఉదయ్ చందర్, నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మహేష్ రాజే తదితరులు పాల్గొన్నారు. రేపు ఫైనల్ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. హ్యాండ్బాల్ ఇన్విటేషన్ టోర్నమెంట్ జరుగుతోంది. ఇన్ ది మెమరీ ఆఫ్ లేట్ భార్గవ అడ్వకేట్. అతనికి ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే అడ్వకేట్స్, కొంతమంది జడ్జెస్ కూడా ఈ యొక్క టోర్నమెంట్కి అతని గుర్తుగా, అతని జ్ఞాపకార్థం మేరకు ఈ యొక్క టోర్నమెంట్ ఆన్ ఫ్రెండ్షిప్ డే ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషమైన విషయం. ఒక ఫ్రెండ్షిప్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ని వీళ్ళొక ఈ స్పోర్ట్ రూపంలో తీసుకురావడాన్ని చాలా సంతోషంగా భావిస్తున్నాము. అండ్ ఇక్కడ స్టేట్ అండ్ కపుల్ ఆఫ్ సౌత్ స్టేట్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది స్టూడెంట్స్. అండ్ ఇక్కడ ఇండోర్ స్టేడియం చాలా పాపులర్ స్టేడియం ఉండే ఒకప్పుడు. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో పెద్దలు రంగారావు గారు చెప్పినట్టు కొన్ని ఫెసిలిటీస్ చాలా ఇంపార్టెంట్. ఇంకా మల్టిపుల్ గేమ్స్ కానీ ఇంకా వేరే వేరే స్పోర్ట్స్ కూడా ఇంకా ఆర్గనైజ్ చేయడానికి ఫెసిలిటీస్ కావాలా? ఇది దయచేసి గవర్నమెంట్ ఇది ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. అండ్ ఇక్కడ పార్టిసిపేట్ ఈ యొక్క టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి హ్యాండ్బాల్ హైదరాబాద్ డిస్టిక్ హ్యాండ్బాల్ అసోసియేషన్ పెద్దలు వంశీ గారికి, సంజీవ్ సెక్రటరీ సంజీవ్ గారికి అండ్ ట్రూప్ అందరికీ అండ్ రిఫరీస్ జగన్మోహన్ గారికి అండ్ అసోసియేషన్ మెంబర్స్ అందరికి. ఓ భార్గవ యొక్క ఫ్రెండ్స్ అతని జ్ఞాపకార్థము ఓ భార్గవ మెమోరియల్ స్టేట్ నేషనల్ లెవెల్ అంటే స్టేట్ లెవెల్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం వాళ్ళు తీసుకున్నందుకు. ఓ భార్గవ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతని క్లాస్మేట్స్, కొలీగ్స్, అతనితో పనిచేసినటువంటి న్యాయవాదులు ఈ టోర్నమెంట్ను కండక్ట్ చేయడం. ఈరోజు ఈ టోర్నమెంట్లో 12 టీములు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఇది ఒక మంచి కార్యక్రమము. ఇది రెండవసారి ఓ భార్గవ మెమోరియల్ టోర్నమెంట్ను కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ కండక్ట్ చేస్తున్నటువంటి హ్యాండ్బాల్ టోర్నమెంట్ ఏదైతే అసోసియేషన్ ఉందో సంజీవ్ గారికి, తర్వాత పవన్ గారికి, వంశీ మేడం గారికి వీరందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి 12 టీములు కూడా క్రీడా స్ఫూర్తితో ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతత వాతావరణంలో ముగిసింది. 554 పోస్టులకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించింది. పరీక్షకు పోలీసు శాఖ పకడ్బందీగా ఏర్పాట్లను చేసింది. ఇక ఉదయం నుంచి 9 గంటల నుంచి హాల్ టికెట్లు, ఐడి కార్డులు పరిశీలించి అభ్యర్థులు కేంద్రాల్లోకి అనుమతించారు. రాష్ట్ర వ్యాప్తంగా 538 పరీక్షా కేంద్రాలు పరీక్ష జరగ్గా 91.32% అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 247,217 మంది దరఖాస్తు చేసుకోగా 225,759 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు.
మృత్యు ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో కబలిస్తుందో తెలియదు. జేబు ఖర్చుల కోసం ఇంటి యజమానిని ఒప్పించి సంపు శుభ్రం చేయడానికి దిగిన బాలుడు విద్యుత్తు ఘాతానికి గురయ్యాడు. బాలుడిని కాపాడడానికి వెళ్లిన ఇంటి యజమాని కూడా మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన దుండిగల్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. దుండిగల్ పరిధిలోని మల్లంపేటలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్కు గురై 11 ఏళ్ల బాలుడితో సహా 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. మల్లంపేట డ్రీం వ్యాలీలో గాదే జానారెడ్డి, మహేశ్వరి దంపతులు నివాసముంటున్నారు. వీరిద్దరూ ఐటీ ఉద్యోగులు. ఈ క్రమంలో మల్లంపేటకు చెందిన భవానీ ప్రసాద్తో పాటు మరో బాలుడు జానారెడ్డి ఇంటికి చేరుకుని నీటి సంపును శుభ్రం చేస్తామని చెప్పాడు. సంపును శుభ్రం చేసేందుకు భవానీ ప్రసాద్ లోపలికి దిగగా అతడికి సహకరించేందుకు ఇంటి యజమాని జానారెడ్డి సైతం సంపులోకి దిగాడు. ఈ క్రమంలో సంపులో పంపునకు విద్యుత్ సరఫరా అవుతుండడంతో ఇద్దరూ కరెంటు షాక్కు గురయ్యారు. ఆసుపత్రికి తరలించేలోపే ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతోనూ కాలనీలో విషాదం అలముకుంది. గాలి నాణ్యతతో నగరం సేఫ్ జోన్లో ఉంది. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి డేటా ప్రకారం గాలి నాణ్యతలో మెరుగుదల కనిపించింది. ముఖ్యంగా జూన్ జూలైలో గాలి నాణ్యత స్థాయిలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. సురక్షితమైన స్థానంలో నిలిచిందని పేర్కొంది. పీసీబీ వెల్లడించిన నివేదిక ప్రకారం గ్రేటర్ వ్యాప్తంగా గాలి నాణ్యత బాగుందన్నారు. 2022 ప్రారంభం నుంచి ఏప్రిల్ మే వరకు బొల్లారం, సనత్ నగర్, బాలనగర్, ఉప్పల్, జూబ్లీ హిల్స్, చార్మినార్, అబిడ్స్తో సహా చాలా ప్రాంతాల్లో మోస్తారు స్థాయి అంటే 101 నుంచి 200 మధ్య ఉంది. ఇంకా ఇది ఊపిరితిత్తులకు, ఆస్తమా, గుండె వ్యాధి రోగులకు ఇబ్బందికరమైంది. కాగా జూన్ జూలై నెలలో ఒక్కసారిగా గాలి నాణ్యతలో చాలా మెరుగు కనిపించిందని పేర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో 100లోపే ఉందని పేర్కొన్నారు. ఇక రాజేంద్ర నగర్, కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో గత 2 నెలల్లో గాలి నాణ్యత అత్యుత్తమంగా ఉందని వివరించారు. అబిట్స్, చిక్కడపల్లి, నాచారం, సైనిక్పురి, ట్యాంక్ బండ్, సనత్ నగర్ జూ పార్క్, అలాగే పాసమైలారం, ఇక్రిసాట్ తదితర ప్రాంతాల్లో గాలి నాణ్యత స్థాయి కనిష్ట ప్రభావంతో స్థిరంగా ఆమోదయోగ్యంగా ఉందని పేర్కొన్నారు. సీతారామం సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో బంజారాహిల్స్లోని టీవీఆర్కే సినీఫ్లెక్స్ వద్ద ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. ఆదివారం మధ్యాహ్నం 1:15 మొదలుకొని కావాల్సిన ప్రదర్శన 3:00 కూడా ప్రారంభం కాకపోవడంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందితో ప్రేక్షకులు వాగ్వాదానికి దిగారు. సాంకేతిక సమస్యల వల్ల షో క్యాన్సిల్ అయిందని, టికెట్ డబ్బులు తిరిగి ఇస్తామని థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. ఆదివారం సెలవు రోజు సమయాన్ని వృధా చేశారంటూ పలువురు వాగ్వాదానికి దిగడంతో బంజారాహిల్స్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకారులు సర్ది చెప్పారు. కాగా దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సీతారామం చిత్రం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు హనుమ రాఘవపూడి దర్శకత్వం వహించారు.